కరీంనగర్ జిల్లాకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లో పదిహేడు గంటలు సుదీర్ఘంగా సాగిన విచారణ ఎటగేలకు ముగిసిన విచారణ సీల్డ్ కవర్లో హైకోర్టుకు డీటెయిల్ రిపోర్టు తెల్లవారుజాం వరకు రికార్డుల సేకరణ ప్రక్రియ భద్రతా వైఫల్యాలపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫిర్యాదు ఇది ధర్మపురి అసెంబ్లీ రీకౌంటింగ్ పిటిషన్కు సంబంధించి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మొదలైనటువంటి రికార్డుల సేకరణ ప్రక్రియ దాదాపుగా ఎలక్షన్లు జరిగి దాదాపుగా నాలుగేళ్ళు గడిచిపోయింది ఇప్పుడు దానికి సంబంధించి రీకౌంటింగ్ చేయాలనేటువంటి పిటిషన్ను ఇవాళ మళ్ళా విచారణ మొదలైంది మొత్తంగా ఇక్కడ నాలుగేళ్ళ తర్వాత కాదు న్యాయం గెలవాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ అభ్యర్థి చేస్తున్నటువంటి పోరాటాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే దీంట్లో పదకొండు గంటలకు మొదలైనటువంటి రికార్డు సేకరణ ప్రక్రియ తెల్లవారుజాము ఉదయం నాలుగు గంటల వరకు కొనసాగింది పదిహేడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ ప్రక్రియలో రీకౌంటింగ్లో కీలకమైన కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్కాన్ చేసి సాఫ్ట్ కాపీలు చేయడంతో పాటుగా జిరాక్స్ తీసినట్టుగా తెలుస్తుంది వీటితో పాటుగా ఎలక్షన్ జరిగిన తీరుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్టర్ కలెక్ట్ చేసిన అధికారులు డీటెయిల్ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో హైకోర్టుకు పంపించారు అయితే మొదటి నుంచి ప్రతి దశలో ఏదో రకంగా వివాదాస్పదం అవుతున్న ఈ విషయంలో ఎట్టకలకి అధికారులు కోర్టు అడిగిన డాక్యుమెంట్ను పదిహేడు గంటల పాటు శ్రమించి ప్రాస్ పూర్తి చేసిరు దీన్ని అయితే రీకౌంటింగ్ పిటిషన్కు సంబంధించి అవకతవకలు జరిగినాయని ఆరోపిస్తూ పిటిషనర్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ తెలంగాణ స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజును హైదరాబాద్లో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేయనట్లు దీని ఈ విషయం లోపల ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చెప్పడం జరిగింది నేడు గులాబీ ప్లీనరీలు బీఆర్ఎస్ ముఖ్య ప్రతినిధులతో సమావేశాలు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు క్రమశిక్షణకు మారుపేరు బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన పార్టీ బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం పైన నిరసనగా తీర్మానాలు చట్టసభలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి మంత్రి గంగుల కమలాకర్ నష్టపరిహారం ఏది కేంద్రం ఇచ్చిన విపత్తు నిధులు మూడు వేల కోట్లు ఏమేనాయి నీ కొడుకు బిడ్డ సంపాదనలో ఒక్క శాతం ఖర్చు చేసినా రైతులకు సాయం అందేది కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ కరీంనగర్ జిల్లాలో పంట నష్టం పరిశీలన ప్రకృతి కోపం పలు మండలాల్లో గాలివాన బీభత్సం చేతికొచ్చిన పంట ఆగం పలుచోట్ల పిడుగుపాటు మూగజేవాళ్ళ మృత్యువాత